బేహద్ పరం మహాశాంతి. బేహద్ బాపూజీ చెప్పినటువంటి షార్ట్ వీడియోలు కలియుగం యొక్క భవిష్యవాణి. కలియుగం అంతిమంలో శంకరుడు ద్వారా వినాశనం అవుతుంది. శంకరుడు ద్వారా ఎప్పుడైతే వినాశనం అవుతుందో ఆయన కాల అగ్నిని రగులుస్తారు. జల ప్రళయం కూడా అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది. అక్కడక్కడ భూకంపాలు కూడా, ప్రకృతి బీభత్సం కూడా జరుగుతుంది. పంచతత్వాలు పూర్తిగా తమ ప్రధానమైన కారణం వల్ల అన్నీ కూడా భస్మం అనేది అయిపోతాయి. కొద్దిమంది వేల సంఖ్యలో ఆత్మలు కష్టంగా మిగలటం జరుగుతుంది అనుకోండి. తరువాత నెమ్మది నెమ్మదిగా ప్రకృతి ప్రకోపాలు జరుగుతూ నెమ్మది నెమ్మదిగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా అందరూ కూడా పరమాత్మను జ్ఞాపకం చేసి పరమాత్మలో లవలీనం అయిపోతారు. మరలా వారికి వారిని రక్షించడం జరుగుతూ ఉంది. సాక్షాత్తు ఆ యొక్క స్థితి అనేది కూడా ఉంది. ఈ బీజము యొక్క మీద ఎక్కడైతే మానవులు రక్షించబడతారో మీరు తెలుసుకోవటం అనేది జరుగుతుంది. భూమి పైన మిగిలినటువంటి ఆత్మలతోటి విష్ణువు నావని తీసుకొని వచ్చి బీజాలు దాంట్లో వేసి రక్షించటము జరుగుతుంది. ఇది ఎప్పుడు చతుర్యుగంలో కలియుగాంతమంలో జరిగేటువంటి విషయం. అప్పుడు మరి సత్యుగంలో మరలా కొద్దిమంది పబ్లిక్ రావటము, సత్గురు ద్వారా ఏదైతే ఉందో అది మళ్ళా సత్యుగంలో ప్రారంభం అవుతూ ఉంటుంది. కాబట్టి పూర్తిగా నాలుగు యుగాలు ఏదైతే సత్య, త్రేత, ద్వాపర, కలియుగం అంటే ఆత్మలు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు పూర్తిగా అంతిమం వచ్చేటప్పటికీ జంతు ఆత్మల్లాగా అయిపోయారు. కీడే మకోడేగా అయిపోయారు. 84 లక్షల జీవరాశులుగా కూడా అయిపోయారు. పరం శాంతి.